హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీ పేరు? గణేష్. గణేష్, సో ఒక మా ఛానల్ తరగతి ఒకటి అడగాలనుకుంటున్నా మన యూత్కి సంబంధించింది. సిన్సియర్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? సిన్సియర్ అంటే ఏం చెప్తాం బ్రో? ఇక చేసేటోళ్ళు చేస్తారు, ఇక చేయని వాళ్ళు చేస్తారు. ఇక ఓకే, సిన్సియర్ లవ్ అంటే ఎలా ఉండాలి? సిన్సియర్ లవ్ అంటే మన కోసం ఎంతనైనా తెగించాలని ఉండాలి. ఓకే, ఇప్పట్లో ఉన్నారంట అట్లా తెగించటం? కొంతమంది ఉన్నారు బ్రో, ఇక మిగతా అంతా అంత స్టోక్. సో టైంపాస్ లవ్ అంటే ఏంది? టైంపాస్ అంటే ఇక మనం చేసేది ఎట్లుంటుంది, మొత్తం మనం ఎట్లా పడితే అట్లా తిరగచ్చు వాళ్ళతో. ఎట్లా అట్లా అంటే గల్లీలాలు ఎట్లా? గల్లీలాలు ఇంటి కాడ పోయి తిరగచ్చు బ్రో. ఇక దాన్ని ఏం చేసినా తప్పు ఉండదు టైంపాస్ లవ్కి. సో సిన్సియర్ లవ్లో బెనిఫిట్స్ ఏంటి, టైంపాస్ లవ్లో బెనిఫిట్స్ ఏంటి? సిన్సియర్ లవ్ అంటే మనకి ఏడు కంటే ఆడికి వస్తుంది బ్రో. సిన్సియర్ లవ్ ఇంట్లో కన్నా పోయి వస్తుంది బ్రో. ఓకే, అట్లా ఉంటారని మనం చేయబుద్ది కాదు. ఇట్లా యాక్షన్ మొత్తం ఎట్లా వాడితే అట్లా చేస్తారు చూడు, వేరంతో తిరగడు. వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళని చేసి చూపించాలి చేయాలి బ్రో ఏదో ఒకటి. ఏంది చెప్పు, లోపల నూకాలి అది. డీటెయిల్గా చెప్తే అర్థమవుతుంది, నువ్వు షార్ట్ కట్లో చెప్తున్నావు. సుద్ధి నూపడే ఉకాలి బ్రో, సుద్ధి నూపడే ఉకాలి బ్రో. ఎవరుందా బ్రో? ఉంది బ్రో. ప్రెసెంట్ ఉందా? ఉంది. నీ సిన్సియర్ లవ్వా టైం పాస్ లవ్వా? సిన్సియర్ లవ్. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా. ఓకే, సో మొత్తం మీద ఈ జనరేషన్ లో సిన్సియర్ లవ్ లేదంటావు? కొంచెం ఉంది బ్రో. కొంచెం నేను సిన్సియర్ అంటావు? సిన్సియర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మరి వీడియో మేము మా ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోండి బ్రో. పక్కనా? పక్క. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? యష్. ఈరోజు ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్, అంటే చాలా మంది సిన్సియర్ లవ్ లేదు, టైంపాస్ లవ్ లేదు, సిన్సియర్ అంటున్నారు కదా. యూ కెన్ జస్ట్ చిల్ అవుట్, లేకపోతే అట్లా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అడిగి, ఎందుకంటే చాలా మంది కూడా వేరియేషన్స్ కూడా చూపించుకోవాలనుకోరు. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ ఫీలింగ్ కోసం రిలేషన్షిప్ అనే మాట యూజ్ చేసి దాన్ని బ్లేమ్ చేయడం మాత్రం తప్పు అని మాత్రం నేను చెప్తాను. సో అట్లా డైరెక్ట్ యూజ్ అండ్ త్రో చేసుకుంటే అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? యూజ్ అండ్ త్రో అంటే ఇప్పుడు డిపెండ్స్ అపాన్ మెంటాలిటీ బ్రో. ఇప్పుడు చాలా మంది ఉంటారు, కొంతమంది ఎస్ నాకు ఇదే కావాలని ఫిక్స్ అయి ఉంటారు, కొంతమంది లేదు నాకు ఇది వద్దు నేను రిలేషన్ త్రూ మూవ్ అవుదాం అనుకుంటారు. అంటే రెండింటికి నేను తప్పని చెప్పట్లేదు, 50% ఇటు ఉంటారు, 50% ఇటు ఉంటారు. సో ఒక ఈక్వాలిటీ అనేది కరెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఒకవేళ సిన్సియర్ లవ్లో ఉంటే మనకి ఎట్లా తెలుస్తుంది నిజంగా సిన్సియర్ లవ్ అనేది? అది ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు బ్రో. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళని చూసుకోండి. ఇప్పుడు మనకు డబ్బు అవసరం ఉంది, మనం ఇంట్లో అడుగుతాం, ఫస్ట్ టైం ఉందనుకోండి వాళ్ళు కూడా ఇమీడియట్ మనకి రెస్పాన్స్ ఇచ్చేస్తారు, లేదనుకోండి దిల్ ట్రై. సో రిలేషన్షిప్లో కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ అబ్బాయి అర్థం చేసుకో, అబ్బాయి ఇలా ఉన్నాడంటే అమ్మాయి ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. బట్ మ్యారేజ్ ఆస్పెక్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. సో అలా అనమాట. సో రిలేషన్షిప్లో అయితే నార్మల్గా ఈ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటే అది పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు టైంపాస్ లవ్ అనేది ఎట్లా అర్థమవుతుంది మనుషులకు? టైంపాస్ రాబోయేపాస్ బ్రో, ఇంకో బ్రో టైంపాస్ లవ్ అంటే ఇవాళ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే, టైంపాస్ లవ్ అనే పేరుతోని ప్రతి ఒక్కరు హైదరాబాద్లో రోడ్ల మీద కొట్లాడాలని కూడా నేను చూసినా. మీకు కావాలంటే నేను డ్యామ్ ప్రూఫ్ నేను నీకు మీరు ఆశిస్తాం. చాలా మందిని చూసిన బ్రో, ఇట్స్ అ ఫ్యాక్ట్. నేనంట ఎస్ ట్రూ రిలేషన్షిప్ ఉంది, యాజ్ వెల్ అస్ టైంపాస్ లవ్ కూడా ఉంది. ఓకే, సో మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా లవ్ గురించి, మీకేమైనా ఇట్లా లవ్ ఎఫర్స్ కానీ అలాంటివి? సో బ్రో టు బీ ఫ్రాంక్ బ్రో, నేను ఎప్పుడు లాయల్ ఉంటాను, నేను ఎప్పుడు ఏ లవ్ ఎఫర్ని అసలు పెట్టుకోను, ఐ బిలీవ్ ఇన్ లస్. ఒకవేళ నాకు అట్లాంటి ఫీలింగ్ ఉంటే ఆ సెట్ చేసుకుని ఆ టైంపాస్ నాకు డిఫరెంట్ ఉంటుంది టు బీ ఫ్రాంక్. ఇప్పుడు ప్రెసెంట్ చేస్తారా టైంపాస్ ఎవరితోనన్నా? చేస్తారా అంటే లాస్ట్ ఇయర్ చేసిన, లైక్ నేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే నేను టు బీ ఫ్రాంక్ అయితే అట్లా పోను. బట్ yes, it happened. కలిసి రాలేదు కదా 2020 కలిసి రాలేదు. నాకు చిల్ వచ్చింది బ్రో, యా నేను చిల్ ఉన్నా. వేరే వాళ్ళు అసలు నాకు కరోనా అనే అసలు నాకు ఇది కూడా లేదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడే కరోనా టెస్ట్ చేయించుకోలేదు, నాకు ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్ కూడా రాలేదు. డిపెండ్స్ అపాన్ మై థింగ్. సో ఫైనల్గా మీరు ఇంత బాగా చెప్పారు కదా మెసేజ్, సో ఫైనల్గా సిన్సియర్ లవ్ ఉందంటారా లేదంటే లేకపోతే 50-50 బ్యాలెన్సింగ్ అని చెప్పి స్కిప్ కొట్టేస్తారా మీరు మా దగ్గర? స్కిప్ కాదు బ్రో. సి ఇప్పుడు నీకు వరల్డ్లో నీ అసంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు తగులుతారని నువ్వు గ్యారంటీ ఇస్తావా? కొన్నిసార్లు పెట్టచ్చు. ఇట్ కాన్ బ్రో, యాజ్ అ సైకాలజీ ఇప్పుడు నీకున్న టేస్ట్ వాడికి నచ్చదు అంత ఎందుకు బ్రో? ఇప్పుడు నేను మీకు ఫ్రాంక్ చెప్తా, మీరు ఇది బ్లాక్ కుర్తా వేసుకున్నారు, బ్లాక్ బదులు నార్మల్ ఒక ఫార్మల్ షర్ట్ వేసుకుంటే నేనే ఒక ఫార్మల్ పర్సన్ నేనే అనుకుంటా. అంటే ఇప్పుడు నేను ఫార్మల్గా లేనా? ఫార్మల్గా ఉన్నారు కాకపోతే జస్ట్ జనరల్ చెప్పినా నేను.
నా ఇన్నర్ ఫీలింగ్. మీరు మీరు మనసుకు మాత్రం తీసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఓకే అడగగానే మీరు బైట్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఐ హోప్ మా ఆడియన్స్ కి ఇది మెసేజ్ ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. ఇది మెసేజ్ ఫుల్ కాదు, ఇదే ఫ్యాక్ట్, ఇదే నడుస్తుంది ప్రెసెంట్. మెసేజ్ కాదు, ఇదే నడుస్తుంది, నడుస్తుంది జనరల్ చెప్పిన అంతే. ఓపెన్ గా చెప్తుండ అన్న అంతే మరి. థ్యాంక్ యూ బ్రదర్, ఓకే థ్యాంక్ యూ సో మచ్, బై బ్రదర్.